రాష్ట్రాల్లో బీజేపీ జోరు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ దేశంలో బీజేపీని గెలిపించి మూడోసారి అధికారం హ్యాట్రిక్ తో మోదీ ప్రధాని కావాలన్నారు. అలాగే ఈటల రాజేందర్ ని గెలిపించాలని అభ్యర్థించారు షా. కమలం గుర్తుపై బటన్ నొక్కాలని ప్రజల్ని అమిత్ షా కోరారు. ये लोकसभा का चुनाव जो है प्रधानमंत्री नरेंद्र मोदी को फिर से एक बार तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है मित्रों, तीसरी बार. एटेला राजेंद्र को दिया हुआ एक एक वोट उनके नाम के सामने कमल के निशान पर दबाया हुआ एक एक बटन सीधा नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाएगा. भाई और बहनों, ये चुनाव में दो खेमे पड़े हुए, एक भारतीय जनता पार्टी और इंडी अलायंस का और दूसरा इंडी अलायंस. भाइयों बहनों, मोदी जी भारतीय जनता पार्टी के नेतृत्व कर रहे हैं और इंडी अलायंस अलग अलग दलों को मिलकर मिला है. मित्रों, ये चुनाव है उसमें साफ खेमे पड़े हैं. एक और 12 लाख करोड़ के घपले घोटाले करने वाली कांग्रेस पार्टी और उनके साथी दल है, दूसरी ओर 23 साल तक मुख्यमंत्री रहने के बावजूद भी जिन पर 25 पैसे का करप्शन का आरोप नहीं है, ऐसे हमारे नेता नरेंद्र मोदी. రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారాన్ని హోరెత్తించారు. ఆదిలాబాద్లోని కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభకు హాజరైన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంలో కమలం పార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఓ ఫేక్ వీడియోని కాంగ్రెస్ వైరల్ చేసిందని మండిపడ్డారు షా. ఆ ఫేక్ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్క్యులేట్ చేశారని విమర్శించారు. తన మాటల్ని వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించారని అమిత్ షా ఆక్షేపించారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు బీజేపీ కాపాడుతుందని సభా వేదికగా మరొక్కసారి వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జూట్ కే ఆధార్ పర్ చునావ్ లడ్నే వాలీ పార్టీ. వో కే రహే హై కి మోదీ జీ కో 400 సీట్ ది తో మోదీ జీ ఆరక్షణ సమాప్త్ కర్ దేంగే. मेरा झूठा वीडियो तेलंगाना के मुख्यमंत्री ने भी फॉरवर्ड किया, एडिटेड वीडियो करा और कहना चाहते हैं हम आरक्षण समाप्त कर देंगे. तेलंगाना वालों, मैं आज एक मोदी गारंटी देकर जाता हूं, जब तक देश की संसद में एक भी भाजपा का सांसद है, आदिवासी दलित और ओबीसी का आरक्षण हम समाप्त नहीं होने देंगे, नहीं. पार्लमेंट ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు